परम शांति साक्षि वेन चक्कटी क्लास मेडिटेशन कोड़ा चेस्तु मनकु चपने चपेरु तन या अनुभवन तोटी मनकु मंची पॉइंट्स नो अंदिंचारु इपड़ेना मनम बैठ वालकु ज्ञान चुप्त उन्मन वाली रे पाइंस विनो सुखशा फीलू उठर इपड़की अंदर अवे अड़ता नैन अडवर्टेज कंपनी जॉब चेदा ईद संवस कृतम मानेसा इपड़की फोन चेसी अड़ता నీవేం చేస్తున్నావు అంటే అదే ఆధ్యాత్మిక సంస్థలోనే పనిచేస్తున్నావా సేవ చేస్తున్నావా అని అడిగేవారు అంటే వాళ్ళకు నేను ఆధ్యాత్మిక పాయింట్స్ కూల్ రూపంలో కొద్దిగా చెప్తూ ఉన్నాను అయితే మనము వాళ్ళతోటి ఏ కర్మల ఖాతానేం తయారు చేసుకోవద్దు చక్కటి ఆరాను క్రియేట్ చేసుకుంటూ మన ఆరాను స్ట్రాంగ్గా చేసుకుంటూ ఎదురుగా ఉన్న వాళ్ళ తోటి మాట్లాడుతూ ఉంటే దాని యొక్క ప్రభావంతో వాళ్ళు కూడా మారిపోతారు అని అంటూ ఉన్నారు అందుకే మనం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క దాన్ని రియలైజేషన్ చేసుకుంటూ ఉండాలి కర్మయోగి జీవితంనే మనం జీవిస్తూ అనేది చాలా తేలిక అవుతూ ఉంటుంది కర్మయోగి జీవితం చాలా తేలిక అవుతుంది అయితే ఇది బాపూజీలాగా మనం చేయలేము కంశం మాత్రమేనా సరే మనం కర్మయోగిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అదే విధంగా నేను చేస్తున్నా మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ దగ్గర ఎవరైనా కూర్చున్నారు అనుకోండి మీకు వైబ్రేషన్ తోటి వాళ్ళకి శాంతి లభిస్తుంది అని ఫీల్ అయ్యే విధంగా మన యొక్క ఆరాని మన యొక్క రియలైజేషన్ని జ్ఞానాన్ని ధారణ చేయటంలో ఉండాలి మీరు ఇతరులకు సుఖశాంతిని ఇస్తేనే మీకు కూడా బేహద్దు ఖుషి ఆనందము అనేది లభిస్తూ ఉంటుంది కొత్తగా వచ్చే వారికి మీ గెలాక్సీలు యూనివర్సులు పైన ప్రపంచం ఏమిటో దీనికి పైన ఇంకా ఏం ఉన్నదో అనే విషయము అవుటర్స్కి అర్థం కాదు వాళ్ళ కేవలం ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పాలి అంటే మనసుని కంట్రోల్ చేసుకోవటం డిప్రెషన్ నుండి బయటపడటం అనేది వాళ్ళకి కావాలి నేను ఎవరికైనా సరే క్లాస్ చేస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు మీరు చెప్పేటువంటి క్లాస్ వల్ల జ్ఞానం వల్ల మాకు మేము చేసే యోగం వల్ల మాకు రోగం తగ్గింది అనో మందులు వేసుకోవటం తక్కువైందనో మాకు చెప్తూ ఉంటారు అలాగే మనం ఇలాగే మరి వాళ్ళకు సేవ చేస్తూ ఉంటే కనీసం ముక్తి పొందటానికైనా ఒక ఆధ్యాత్మిక మార్గం అనేది వాళ్ళకి అందుతూ ఉంటుంది అయితే మనం ఎక్కువగా వాళ్ళతోటి డీలింగ్స్ అవసరం లేదు కర్మ బంధనాన్ని కూడా తగిలించుకోవద్దు చాలామంది అంటారు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటే కర్మ బంధన తయారవుతుంది అని మనమున్నది బేహదు సేవాదారులం మరి సేవ చేస్తేనే కదా అందరికీ మరి ప్రాప్తి ఇచ్చేది వాళ్ళకు ముక్తి ఇవ్వాలన్నా మన స్థూలమైనది కూడా కర్మ బంధనాలు తగిలించుకోకుండా చేయాలి అందరికీ సుఖశాంతులు అందించడమే మన డ్యూటీ వాళ్ళు నలుగురు కానీ ఐదుగురు కానీ మనం నిస్వార్థ భావనతోటి వారికి సుఖశాంతుల్ని ఇవ్వటమే చేయాలి ఎప్పుడూ అప్పుడు వాళ్ళ ఆత్మ జాగృతం అవుతుంది జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు మీరందరూ ఇస్తూనే ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు బేహద్దు పరివారం కొంతమంది గ్రూపులుగా అయ్యి ఈ విధంగా కలుసుకొని సేవ అనేది చక్కగా యూనిటీగా చేస్తూ ఉన్నారు ఇక దీనితోటి చక్కటి బేహద్దు ఖుషి అనేది లభిస్తూ ఉంది జీవితంలో కూడా మీరు మరి చక్కటి మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే జీవితం యొక్క మీనింగే ఫుల్గా అయిపోతుంది మనం ఎందుకు జీవిస్తూ ఉన్నాము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు ఉంటున్నాము దీని మీనింగ్ ఏంటో మనకు అర్థమవుద్ది మనం జీవితం ధన్యమైంది అని అనుకుంటూ ఉంటాం
మన జీవితంలో వెలుగు వస్తేనే ఇతరులకు కూడా వెలుగును అందించగలుగుతూ ఉంటాం. మీరు ప్రజలకు ప్రకాశం చూపిస్తే మీ జీవితం కూడా ప్రకాశమయంగా అవుతుంది, ప్రకాశం తప్పకుండా వస్తుంది అంటూ ఉన్నారు. మీ దీపం ప్రకాశం తప్పకుండా పోకుండా చూసుకోండి. మీ దీపం ఎప్పటికీ ఆరిపోదు. ఇతరుల యొక్క దీపాన్ని వెలిగిస్తూ ఉంటే మీ దీపం అసలు ఎప్పటికీ ఆరిపోదు, చక్కగా అది వెలుగుతూనే ఉంటూ ఉంటుంది. బాపూజీ జ్ఞానం యొక్క గుర్తం వేస్తూనే ఉంటూ ఉంటారు. మీరు యోగం అనేటువంటి కనెక్షన్ కలుపుకుంటూ ఉన్నారు. దీపానికి ఒత్తి కూడా ఈ శరీరం వేస్తూ ఉన్నారు యోగ అగ్నితోటి. ఇంకా ఆరిపోవటం అనేది ఎక్కడ ఉంటుంది? కాబట్టి అందరికీ ప్రకాశాన్ని పంచితే మీకు కూడా ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. స్మృతి చేస్తూ ఉండండి. అందుకే ఈ ప్రకాశం అదంతటదే పెరుగుతుంది. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఏం పురుషార్థం చేయాల్సిన అవసరం లేదు. ఖుషీగా ఉండండి. దుఃఖాన్ని కలిగించే వాళ్ళని అసలు జ్ఞాపకమే చేయొద్దు, వాళ్ళను వదిలేయండి. మీ యొక్క మనసు ఖరాబ్ అయ్యేటువంటి మాటలను అసలు జ్ఞాపకము చేయొద్దు, వాళ్ళ దగ్గర కూర్చోను వద్దు. వాళ్ళు ఏదన్నా ఉన్నా ఇక మాకు సమయం లేదండి అని అంటూ ఉండాలి, చెప్తూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు మాకు టైమే తెలియటం లేదు, 24 అవర్స్ కూడా మాకు సరిపోవటం లేదు అనాలి. అంత బిజీగా ఉంటున్నాం నిజంగానే. ఎవరికి వారే జ్ఞానం వింటూ బిజీ, సేవ చేస్తూ బిజీ, మరి అన్ని రకాలుగా లౌకికంలో అయితే లౌకికం అలౌకికం బ్యాలెన్స్ పెట్టుకుంటూ అన్నయ్యలు మాతలు బిజీగానే ఉన్నారు, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకని మీ టైంను వృధా చేసుకోవద్దు. ఎవరన్నా తగులుతుంటారు మీ మనసుని ఖరాబ్ చేసేవాళ్ళు, ఇక ఎన్ని జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏంటి, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అందుకని ఎవరైనా సరే మీ లోపల ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటే మీరు కూడా ఏమవుతుంటారు, కుళ్ళిపోతూ ఉంటూ ఉంటారు. దానివల్ల మన ఎనర్జీ కాస్త వేస్ట్ అవుతూ ఉంటుంది. అయితే మనము ఒక్కోసారి ఎనర్జీని స్టోర్ చేసుకుంటూ ఉంటాం, మళ్ళా లీకేజ్ కూడా చేస్తూ ఉంటాం. ఇలా టైంని వృధా చేస్తూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ టైంని వృధా చేస్తూ ఉంటూ ఉంటాం. అందుకని అలాంటి వాతావరణానికి చాలా దూరంగా ఉండండి. అందుకనే బాపూజీ కూడా సదా ఖుషీగా ఉండండి, ఖుషీగా ఉండండి అని చెప్తూ ఉంటారు. బేహద్దు శక్తుల్ని స్టోర్ చేసుకోండి, బయటికి పోకుండా దాన్ని గట్టిగా ఉంచుకోండి, దానికి దారి చూపించకండి, బయటికి పోయే దారిని ఓపెన్ చేయకండి. అందుకని సదా సదా బాప్ మాటల్ని స్మృతిలో ఉంచుకోండి అని అంటూ ఉన్నారు సాక్షి అక్కయ్య. అచ్చా, పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.